నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం విఆర్లా కాలేజీలో చదువుతూ ఉన్న విద్యార్థిని అయిన సిరిగినీడి ఉషారాణి వారిమీద కిలాడిరాణి అంటూ ప్రచారము. అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జైపార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్సీ నెంబర్ 12/2014 ప్రొప్రెటర్ సుమర్మల్ హెచ్ జైస్ ప్రైవేట్ కుదువ వ్యాపారము వారు 2021 సంవత్సరము నుండి 141 సవర్ను బంగారు వస్తువులను సిరిగినీడి ఉషారాణి వారి వద్ద తాకట్టు పెట్టుకుని 41,40,000 రూపాయలు ఆమెకు ఇవ్వడము జరిగి ఉన్నది. దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల 2021 సంవత్సరము నుండి ఈ నెల అనగా జూలై 2024 వరకు అప్డేటెడ్గా ఆ షాప్కు వెళ్లి వడ్డీ కడుతూ ఉన్నది. అనగా ఆ బంగారు విలువలో 1/3 వంతు డబ్బులు ఇవ్వడము జరిగి ఉన్నది. దీనికి సంబంధించి అప్పటినుంచి సిరిగినీడి ఉషారాణి వారి వద్ద పూర్తి ఆధారాలు ఉన్నవి అని పలు విషయాలను తెలియజేస్తూ, ఇకనైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేకూర్చవలసిందిగా విలేకరుల సమావేశంలో తెలిపారు. అది లైసెన్స్ కుదవాంగడు కాబట్టి వాళ్ళు తీసుకున్న దగ్గర చెక్ చేసుకోవాలి. వాళ్ళు హామీ ఇచ్చి బిల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? దీని మీద ఏంటంటే సార్, ఇప్పుడు నెక్స్ట్ లీగల్ గా పోతున్నాం. పోలీసు వాళ్ళు తప్పుడు కేసు పెట్టున్నారు, ఫాల్స్ కేసు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. అమ్మాయి మీద ఈ విధంగా లాచదే స్టూడెంట్ కి ఇంకా న్యాయం జరగకుండా ఉంటే ఇంకా మా స్టూడెంట్ గా ఇంకా మేము ఎందుకు అనవసరం లా చేయడం అనవసరం. అందుకని లీగల్ గా స్టేట్ వైడ్ వెళ్ళిపోద్ది. గవర్నమెంట్ ని సీఎం గారిని కలవడం జరుగుతుంది, హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరుగుతుంది, డిప్యూటీ సీఎం గారిని అందరిని కలుస్తాం. కలిసి ప్రతి ఒక్కటి లీగల్ గా పక్కాగా పోతాం. అమ్మాయి గోల్డ్ రావాలి, ప్రతి ఒక్కటి. అమ్మాయికి నష్టపరిహారం కూడా చెల్లించాలి. వాళ్ళు తప్పుడు కేసు పెట్టిందని పోలీసు వాళ్ళు కూడా ఆ విధంగా చేయకూడదు. ఇప్పుడు అమ్మాయి మొత్తం డబ్బులు చెల్లించాలంటే సిద్ధంగా ఉంది. అమౌంట్ 50 లక్షలు రెడీ చెల్లించడం సిద్ధంగా ఉంది సార్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.